వెల్కమ్ టు ఎస్ఏ న్యూస్. సబ్జెక్ట్ బట్టి మీరు ప్రొసెస్ ఈసీఐ పార్టీ కోసం మీరు ఏం చెప్పాలంట? నా పేరు అల్లు రమణారావు యాదవ్. నేను విశాఖపట్నం జిల్లా సమన్వయ సారథిగా భారత సైతన్య విభజన పార్టీకి నివర్తిస్తున్నాను. మా భారత సైతన్య విభజన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 175 స్థానాల్లో పోటీ చేయాలని మేము సిద్ధంగా ఉన్నాము. అందులో ఎవరికి ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము బలమైన అభ్యర్థుల్ని వెతికే ఆలోచనలో మేము మా ప్రయత్నం మేము చేస్తున్నాము. విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి 6 నియోజకవర్గాల్లో కూడా మా బలమైన అభ్యర్థుల్ని గెలిచేటటువంటి కుర్రాల్ని మేము ఎంచుకునే పనిలో మా పార్టీ అధినాయకత్వం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాము. కాబట్టి మేము కమిటీలు వేస్తున్నాము, మేము ఇన్ఛార్జ్ ప్రకటించలేదనే అపోహలు చాలామందికి ఉన్నాయి. పార్టీ నిరుత్సాహపడిపోతుంది, పార్టీ వల్ల ఉత్సాహం రావట్లేదు జనాలకి అని అభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ తప్పుడు నిర్ణయాలు. పార్టీ సరైన నిర్ణయంలో సరైన ఆలోచన చేస్తామని మేమందరం పార్టీ కార్యకర్తగా మేమందరం భావిస్తున్నాము. అందులో భాగంగానే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక గందరగోళ వ్యవస్థ నడుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ మన ప్రభుత్వాన్ని చూస్తున్నాము. అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా మనం చూసాము. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వల్ల ప్రజలకి ఎటువంటి మేలు జరిగిందన్నది ప్రజలకు అందరికీ తెలుసు. అలాగే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వల్ల ఎటువంటి జరుగుతుంది తెలుస్తుంది. వైఎస్ఆర్ పార్టీ మీద కూడా ప్రజలకి అంత నమ్మకం లేదు. అలాగనే తెలుగుదేశం పార్టీని నమ్మే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. మూడో ప్రత్యమ్నాయ పార్టీ కింద ప్రజలు ఎంచుకునే పనిలో నిమగ్నమై ఉన్నారు. కానీ మూడో ప్రత్యమ్నాయ మార్గం కింద మా భారత సైతన్య విభజన పార్టీ వ్యవహరిస్తుందని, ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ పాత్ర పోషిస్తుందని మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. అందుకోసం మేము కార్యకర్తమైన అందుకోసం మేమందరం ఒక కార్యదక్షగా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఈ గాజువాగ నియోజకవర్గంలో కూడా మేము మా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తారని మేము భావిస్తున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఈ పెన్షన్ల కోసం గందరగోళం జరుగుతుంది. ఇప్పుడు కూడా 1వ తారీఖు కాగానే ఇంటికి వచ్చి పెన్షన్లు ఇచ్చేవారు. వాలంటీర్ వ్యవస్థ వల్ల మరి గత పార్టీలో ఈ ప్రతిపక్ష పార్టీలో వాలంటీర్స్ మీద కొద్దిగా చిన్న వాళ్ళ వల్ల ప్రజలకి అసౌకర్యం జరుగుతుందని చెప్పి చెప్పడం వల్ల వాలంటీర్ వ్యవస్థ లేకపోయినా సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్ అందజేయాలని చెప్పేసి ఒక ఆలోచన చేశారు. దాంట్లో భాగంగానే ఈరోజు నుంచి రేపు నుంచి పెన్షన్లు ఇస్తారని ఇప్పుడే మనం విన్నాము. ప్రభుత్వం కూడా 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వాలంటే అసలు రాష్ట్ర ప్రభుత్వమే ఈ ఆటంక పరచాలని ఆలోచనలు ఉన్నదని మేము కూడా భావిస్తున్నాము. దాన్ని ప్రతిపక్షం మీద నెక్కిందో నెట్టుతుందో లేకపోతే అది చేయాలని పుట్టదో చేస్తుందో తెలియదు. కానీ దానితోడు ఏప్రిల్ బడ్జెట్ ఇయర్లో రావడం వల్ల 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి కూడా తెలుస్తుంది. అందులోంచి ఎవరు కూడా నిరుత్సాహపడవద్దు, ఎవరు కూడా ఇబ్బంది పడద్దు. మీకు నడవలేని పరిస్థితులు ఉన్న వాళ్ళు కూడా సచివాలయ వ్యవస్థలు ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తారని, దానికోసం మేము కూడా ఒక ఎన్నికల కమిషన్ మెమోరండం ఇవ్వాలనే ఆలోచనతో మా పార్టీ ఉన్నదని చెప్పి భావిస్తున్నాం.